మొదటి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కృష్ణవేణి రాస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే దేవుడి నైవేద్యం సంగతి ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవునికి నైవేద్యం పెట్టాలి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నవవిధ భక్తి మార్గాలలో ఆత్మ నివేదన చాలా గొప్పది. ఏవైనా కారణాల చేత నాలుగైదు రోజులు ఇంట్లో ఉండకుండా బయట వెళ్ళినప్పుడు దేవతారాధన ఏం చెయ్యాలి, భగవంతుడిని ఎలా అర్చించాలి, ఏ విధమైన నైవేద్యాన్ని సమర్పించాలి అన్న ఆలోచనలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏవైనా కారణాంతరాల చేత ఇల్లు వదిలి నాలుగైదు రోజులు వేరే చోట ఉండవలసి వచ్చినప్పుడు ఇంట్లో ప్రతిరోజు మనం అర్చించేటటువంటి ప్రధాన దేవత విగ్రహాలను మూర్తులను ఒక వెండి ప్రతిమ, వెండి ప్రమిద లేక వెండి గిన్నె, రాగి గిన్నె, రాగి లోహంతో చేయబడ్డ గిన్నె, ఇలా వేటిలోనైనా రాజలోహాలతో ఉండేటటువంటి పాత్రలలో ఆ ప్రతిమలను ఉంచి ఆ ప్రతిమ కనబడకుండా నిండా బియ్యం కానీ గోధుమలు కానీ పోసి ఆ పైన మూత పెట్టి దానిపైన ఒక పుష్పాన్ని ఉంచి ఆ భగవంతుడి ఎదురుగా బెల్లము, తేనె ఇటువంటి పదార్థాలను, ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ అంటాం మనం ఆంగ్లంలో, ఇటువంటి పదార్థాలను నివేదనగా సమర్పించి మన కార్యక్రమానికి అనుగుణంగా నాలుగు ఐదు రోజులు మనం ఇంట్లో ఉండకుండా బయట ఉండవచ్చు. బయట మనం భోజనం చేసే సమయంలో ఆ రోజులలో మనం ఏది భోజనం చేసినా కూడా ఆ భోజనం స్వీకరించకంటే పూర్వం మన ఇంట్లో ఉండే దేవతారాధన విగ్రహంలో భగవంతుడిని మనం ఏ విధంగా బియ్యం లేక గోధుమలలో ఉంచామో జ్ఞాపకం తెచ్చుకొని ఈ పదార్థం ఆయనకు సంబంధించింది అని మనసులో అనుకొని పరమేశ్వర అర్పణమస్తు అని చెప్పి భోజనం చేయాలి. ఇక్కడ ఉన్నా కూడా అక్కడ చెందుతుంది. గూట్లో బెల్లం, గుళ్ళో లింగం అన్న సామెతని మన ప్రాంతాలలో వాడుతూ ఉంటారు. ఆ సామెతలో ఉండే అంతరార్థం ఇదే. ఎక్కడ ఉన్నా కూడా మనం ఏది తిన్నా కూడా అది పరమేశ్వర అర్పణం అన్న ఉద్దేశ్యంతో స్వీకరించాలి. నాలుగైదు రోజుల అనంతరం యాత్ర ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తిరుమంజనం చేసి యథాప్రకారం మళ్ళీ స్థాపన చేసి ఆ పిమ్మట ఉడకబెట్టిన వండిన కొత్త పదార్థాలను పరమాత్మ ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించాలి.